అధ్యక్ష, ఎమ్మిగనూరు ప్రస్తుతం పాపులేషన్ 1,04,200 అధ్యక్ష. అయితే దీనికి కావాల్సిన వాటర్ 14.07 MLD, కానీ ప్రజెంట్ వాటర్ సప్లై చేస్తున్నది 10.45 MLD. అయితే ఇక్కడ 5.91 MLD తో రెండు ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నాయి, అంటే మొత్తం 11.82 MLD తో ట్రీట్మెంట్ ప్లాంట్ జరుగుతుంది అధ్యక్ష. అయితే ప్రస్తుతం మెయిన్ వాటర్ లైన్స్ 6.6 కిలోమీటర్లు, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ 125.5 కిలోమీటర్స్ ఉన్నాయి, ట్యాప్ కనెక్షన్స్ మొత్తం 13,839 ఈ రోజు ఎమ్మిగనూరులో ఉన్నాయి అధ్యక్ష. ప్రస్తుతం ఇస్తున్నది వాటర్ సప్లై 10.45 MLD మాత్రమే, అంటే స్టాండర్డ్ గా 135 LPCD ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు ఎమ్మిగనూరు కేవలం 100.28 LPCD మాత్రమే ఇస్తూ ఉన్నారు. అంటే 3.62 MLD వాటర్ ఈ రోజు ఎమ్మిగనూరుకి డెఫిసిట్ గా ఉంది. అయితే ప్రస్తుతం వాటర్ ని తుంగభద్ర డ్యాము లో లెవెల్ రైట్ కెనాల్ నుంచి తీసుకునబడుతుంది. అయితే ఈ కెనాల్ April 1st నుంచి 31st జూలై వరకు అది క్లోజ్ చేస్తారు ఆ పీరియడ్ లో. అయితే ఆ సమయంలో మొదటి 40 రోజులు, అంటే 1st April నుంచి 10th మే వరకు ముందుగా కెనాల్ ద్వారా నింపబడిన 526 ML కలిగిన గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుండి, మళ్ళా 87 ML కలిగిన ఎమ్మిగనూరు SSR ట్యాంక్ నుండి తీసుకునబడి, మిగతా 80 రోజులు ముందుగా నింపబడిన పునికనుమ రిజర్వాయర్ మరియు గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుంచి ఏదైతే నింపబడి ఉంటుందో దాని నుంచి యాక్చువల్ గా సిటీకి సప్లై చేయబడుతుంది. అయితే ఈ సమస్యని అధిగమించడానికి 2033 పాపులేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 148 కోట్లతో ఒక ప్రాజెక్ట్ ని టేకప్ చేయబడింది అధ్యక్ష. దీని ద్వారా 18.93 MLD వాటర్ ని మనం సిటీకి సప్లై చేయగలం. అయితే మొత్తం రెండు తీసుకుంటే, అంటే ఆల్రెడీ ఏదైతే 10.5 ఇస్తున్నాం అది ప్లస్ ఇది తీసుకుంటే 2039 వరకు పాపులేషన్ ఎంత ఉంటుందో దానికి యాక్చువల్ గా వాటర్ సరిపోతుంది అధ్యక్ష. అయితే ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా 2007లో హట్కో లోన్ లో ఒక SS ట్యాంక్ నిర్మించాలని, ఎమ్మిగనూరు విలేజ్ నుంచి 19.68 ఎకరాలని, అదే విధంగా గుడికల్లు విలేజ్ నుంచి 76.25 ఎకరాలని, మొత్తం 95.8 ఎకరాలని సేకరించారు. అయితే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 148 కోట్లతో ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల ఆ ల్యాండ్ ని మళ్ళా రిటర్న్ ఇచ్చేశారు అధ్యక్ష, ఎక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ చేశారు దానికి. అందువల్ల ప్రస్తుతం ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ జరుగుతుందో దానికి ఇంతవరకు 6.09 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ఆ ప్రాజెక్ట్ వారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏదైతే ప్రాజెక్ట్ ని టేకప్ చేశారో దానికి అనుకున్న సమయానికి అనుకున్నంత వేగవంతం చేయలేదు. అంతేకాకుండా సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను, 2019 ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీస్ కి వాటర్, అందరి ప్రతి ఒక్కరికి వాటర్ ఉండే విధంగా చేయటానికి 5,350 కోట్లతో 2019 ఫిబ్రవరి యాక్చువల్ గా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే 70% ఆ బ్యాంక్ లోన్ ద్వారా వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 30% పెట్టాలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన షేర్ పెట్టినందువల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అధ్యక్ష. అయితే మళ్ళా 5 సంవత్సరాల తర్వాత మొన్న జూలై టైం అయిపోయింది, ఆ యొక్క ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది. మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు రాసి ఆ ప్రాజెక్ట్ రివైజ్ చేశారు, వాళ్ళు 4 సంవత్సరాల లోపల అది కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇచ్చారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ని వేగవంతం చేసి యాక్చువల్ గా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అన్ని వాటర్ సఫర్ అవుతున్నాయో ఆ ప్రాజెక్ట్ ద్వారా ఆ వాటర్ ఏదైతే సఫర్ లేకుండా చేయడం జరుగుతుంది అధ్యక్ష.